ఎందుకంటే ఇవాళ ఆ టాపిక్ కూడా నడిచింది కాబట్టి కొంతమంది అది మీడియా సర్కిల్స్ లో కావచ్చు అందుకని అది తీసుకున్నాను అది కూడా మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నిన్నటి నుంచి ఫీడ్బ్యాక్ ఏముంది వైసీపీ వైపు అంటే కొంతమంది ఎలా ఉన్నారంటే ఇది పెద్ద జో మాకు బాగా పెద్ద జోల్ట్ బాగా ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది ఎలా దీన్ని ఫేస్ చేయడం అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో చాలా మంది వైసీపీ లీడర్స్ ఉన్నారు. బహుశా గవర్నమెంట్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? గుడ్ ఈవినింగ్ గణేష్ గారు. ఒకటి, నిన్న ఇది వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వంలో ఎవరు కూడా బలంగా మేము మళ్ళీ మూడు రాజధానులు పెడతాము అనే పరిస్థితి లేదు అనే పరిస్థితి చెప్పట్లేదు. మీరు గమనించండి. ఇంకోటి ఏంటంటే నాకు డౌటు, ముఠాలు గిట్టాలని కూడా అన్నాడు. వస్తుండే ఆయన అంటే వాళ్ళు అంతకంటే ఇంక ఇందాక మీరు చెప్పారు కదా ముఠా అంటే ఎవరి పక్కన పెడితే ఫిక్స్ అవుద్ది అనేది. సరే, వాళ్ళు రోజు దిగజారని రోజు లేదు, అబద్ధాలు ఆడని రోజు లేదు, వాళ్ళు చేసేదాన్ని అవతలలో మీరు చదువుతుంటారు. సో మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఒక వారం నుంచి ఒక మాట వినిపిస్తుంది దీనికి. ఇది వచ్చే ముందు ఆన్సరు, ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకెళ్తాం అనేవాళ్ళు క్యాంప్ ఆఫీస్ అంటే మొదలుపెట్టారు నాలుగైదు రోజుల నుంచి. మీరు గమనించారా? క్యాంప్ ఆఫీస్ అనే ఓడి చిన్న క్యాపిటల్ పోయి క్యాంప్ ఆఫీస్ కడతాము, సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని అవి ఎగ్జాంపుల్ చెప్తాను. మా వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా అన్న ఊరేగ స్వామి నువ్వు మాకేముంది ఇంకెందుకు అయిపోయింది నీతోటి కాదని చెప్పేసి వదిలేశారు. పెద్దగా రియాక్ట్ కాలేదు. రియాక్ట్ అయ్యింటే అది హైలైట్ అయ్యేది, వీళ్ళతో ఏది కాదని తెలిసేసి ఎక్కడన్నా పోనీ అని చెప్పేసి వదిలేశారు. ఇది ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే సజ్జల గారు ఈరోజు కూడా కంక్లూడింగ్గా ప్రెస్ మీట్లో వారు ఏం చెప్తారంటే మూడు రాష్ట్రాలను మూడు ప్రాంతాలను లేకపోతే అభివృద్ధి చేస్తాము, చేసాం కాదు చేస్తాం, ఇంకేట చేస్తాం. పుణ్యకాలం అయిపోయిన తర్వాత ఇన్ని పిల్లి మొగ్గలేసి ఈరోజు ఏం సాధించారు వాళ్ళకు తెలుసు. వెంకటకృష్ణ గారు, ఇది ఒక అనాలోచిత కుట్రపూరితమైనటువంటి నిర్ణయం. ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితము అనాలోచిత నిర్ణయం ప్రయోజనాలతో అంతే కదా. ఇప్పుడు నన్నేది అంటారు కుట్రపూరితమైన అనాలోచితం, ఎందుకంటే కుట్ర చేసినా కూడా కొంచెం ఆలోచన చేస్తే కనీసం నీకన్నా మేలు అవుతుంది. నువ్వు కుట్ర చేసేటప్పుడు అనాలోచితంగా చేస్తే నువ్వు మునిగినవు, రాష్ట్రాన్ని ముంచినవు, జనాన్ని ముంచావు. ఏమైంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు క్లియర్గా ఏం చెప్పింది మీకు గుర్తుంటే? మేము అసలు యాక్చువల్గా టైం ల్యాక్ చేయలేదు కానీ మీ దగ్గర ఉంటాయి వీడియోలు, ఉన్నాయి చాలా. ఏ వీడియోలు తెలిసిన దేనికి సంబంధించి తెలిసిన మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే మూడు రాజధానులు బిల్లు పెట్టాము, మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి అన్నారు ఈ పెద్దలు. ఇది వైసీపీ విజయసాయిరెడ్డి గారు. ఇదిగో నిన్న వాళ్ళు ఇచ్చిన సెకండ్ పేజీలో క్లియర్గా రాశారు. ఇప్పుడు దినకర్ గారు చెప్పారు మమ్మల్ని వీళ్ళు అప్రోచ్ అవ్వలేదు, సంప్రదించలేదు, అదే హాస్ నాట్ కన్సల్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వైల్ ఎనాక్టింగ్ దీస్ యాక్ట్స్, ద స్టేట్ గవర్నమెంట్ హాస్ నాట్ కన్సల్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ చట్టాలను చేసేటప్పుడు మమ్మల్ని అప్రోచ్ అవ్వలేదని చెప్తున్నారు. సో ఇది నిన్నటి నుంచి డిస్కషన్ అవుతుంది. 2019 డిసెంబర్ 17 తేదీన నిర్ణయం తీసుకున్నారు, దాదాపు అయిపోయింది. 3 సంవత్సరాలు దాటిచ్చేశారు. ఈరోజు ఏంటంటే ఎన్ని పిల్లి మొగ్గలు వేశారంటే గుర్తుందా మీకు, మూడు చట్టాలని ఆ రోజు రద్దు చేసినప్పుడు మనం ఇదే డిబేట్లో పెట్టుకున్నాం. వెంకటకృష్ణ గారు వీళ్ళు రద్దు చేసుకుని మళ్ళీ మెరుగైన బిల్లులు చేసుకొస్తారంటే మనం దస్తా పేపర్లు బస్తా పెన్నులు పంపిద్దామని చెప్పిన జోకేసి వీళ్ళు మళ్ళీ రాతారు. అన్ని జోకేసి చెప్తే ఇలా రాయారు వెంకటకృష్ణ గారు రారు. వీళ్ళు ఏంటంటే తప్పు నిర్ణయం తీసుకున్నారు, నాలుగు గరుచుకున్నారు. ఇప్పుడు ఎంత తొందరగా ఇది ముగిసిపోతే అంత తొందరగా దీని నుంచి మనం బయటపడతామని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. దీని బయటికి అంటున్నారు కానీ ఏదో మాకు జల్ట్ అని లోపల నాకు తెలిసి ఆనందంగా మా అందరికంటే ఆనందం కూడా తీయలే. ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాము, అమ్మాయి అట్నో దిక్కు బయటపడ్డాం, కేంద్రం మమ్మల్ని బయటపడేసింది. ఓహో, అందుకని ఇట్లా అంటున్నారా? కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి సానుకూలమైందని ఒక మీడియాలో చూసా నేను, వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఊబిలోకి ఇరుక్కుపోయారు. ఇప్పుడు సెక్రటేరియట్ వైజాగ్ వెళ్ళడం అంటే తమాషా విషయం. వెంకటేష్ గారు కనీసం 3-4 వేల కోట్ల రూపాయల ఖర్చు వచ్చి 200 హెచ్ఓడీలను సెక్రటేరియట్ ఈ నుంచి తరలించుకుపోయి వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేసేలోపు పుణ్యకాలం పూర్తి అయిపోతుంది. అంత ఈజీ అనుకున్నావా? ఇదేం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నావా? ఒక సంవత్సరం తీసుకొచ్చి ఆపరేషన్స్ పెట్టడానికి ఇక్కడ ఉన్న ఫైల్సే కదలక కుప్పలు పడి ఉన్నాయి, ఇక్కడ ఉన్న పనులు చేసుకోలేకనే. సో అది తెలుసు వాళ్ళ మీద, వాళ్ళకు ఎంత అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళ కెపాసిటీ వాళ్ళకి తెలుసు. నిర్ణయం జరిగిపోయింది, ఇప్పుడు ఎట్లా బయటపడాలని. ఆ రోజు మూడు రాజధానుల బిల్లులు రద్దు చేసిన తర్వాత హైకోర్టుకైనా మెదలకుండా ఉన్నా కూడా వీళ్ళు గమ్మునుండేవాళ్ళు. హైకోర్టు కంటిన్యూస్ మ్యాండమస్ ఇచ్చేసి
అంటే హైకోర్టుకి వీళ్ళు సరైన వాదనలు వినిపించారు రైతుల తరపున, రైతుల తరపున గట్టి వినిపించారు. అక్కడ కూడా ఆ రోజు కూడా మీరు ఎందుకు చెప్తారు, మేము రద్దు చేసుకున్నాం కదా అయిపోయేది ఇచ్చారు కాబట్టి మళ్ళా జనాల ముందు పరువు పోకూడదు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. ఏదో వాళ్ళ కోసం వెళ్ళలేదు, మళ్ళీ ఎన్నిక తగ్గినారంటే రాయలసీమ వాళ్ళు మెడతో కొడతారు కదా. వెళ్ళిన సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు గురించి ఏం అఫిడవిట్ పెట్టేశారండి, ఏం చెప్పారండి రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన, అవన్నీ అయిపోయింది. అక్కడ ఏం చెప్పారు, అందులో ముఖ్యంగా అడిగింది ఏంటంటే ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగింది, సరే మీరు అన్నారు కదా ముందు న్యాయ రాజధాని ఎక్కడ ఉండాలి, హైకోర్టు న్యాయ రాజధాని ఇన్ సెన్స్ హైకోర్టు ఎక్కడ ఉండాలంటే ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏమి తెలిసిన, ఇట్ అవుట్ టు బి ఇన్ ద అమరావతి, అమరావతిలోనే ఉండాలని చెప్పేసి చెప్పారాడా. అవును, మిగతా అన్ని కూడా ఇందాక కొలుగుపూడి గారు చెప్పారు, ఏది రాయలసీమలో పెట్టాల్సినవి వైజాగ్లో, వైజాగ్లో పెట్టాల్సినవి అమరావతిలో. మొన్న ఫారెస్ట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటి ఓపెన్ చేశారు, ఫారెస్ట్ కార్పొరేషన్. ఫారెస్ట్లో అంతా ఎక్కడ ఉండేది, చిత్తూరు ఆయన మినిస్టర్ పెద్దిరెడ్డి గారు ఉంటే గింట అటు సైడ్ పెట్టవచ్చు కదా, నువ్వు ఎక్కడ తీసుకొచ్చి పెట్టను, మంగళగిరిలో పెట్టిను. అదే మంగళగిరి పెద్ద అడవి కదా, పెద్ద అడవి, శ్మశానంలో పెట్టిండు తెచ్చి బొత్సమరావతి అంటే. తర్వాత వచ్చేసరికి జ్యుడిషియల్ అకాడమీ సాక్షిలు వచ్చేసరికి నెరవేరిన కళ ఎప్పుడు, ఓ 5 మంత్స్ బ్యాక్ తేలేదు ఆ పేపర్, నేను సాక్షి పేపర్ నెరవేరిన కళ అని చెప్పేసి. ఏంటంటే నెరవేరిన కళ అంటే కింద అంటే ఎప్పటి నుంచో కర్నూలు ప్రజలు కోరుకుంటున్న జ్యుడిషియల్ అకాడమీ కర్నూలుకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నా అని చెప్పేసి ఫోటోలు గీటోలు వేశారు. కట్ చేసి 5 నెలల తర్వాత అదే జ్యుడిషియల్ అకాడమీని మంగళగిరిలో ఓపెన్ చేశారు గుంటూరులో. ఆ రోజు పాపం